గోదావరిలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఎగువన గోదావరి ఎండిపోయి కనిపిస్తూ ఉంటే దిగువన నిండుకుండను తలపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి. తెలంగాణలోని ప్రాజెక్టుల్లో నీరు లేక వెలవెలబోతూ ఉంటే నదిపై ఆధారపడిన పరిశ్రమలు మూతపడుతున్నాయి. అదే సమయంలో రాజమండ్రి దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫానీ తుఫానుతో కురిసిన వర్షాలకు నదిలోకి భారీ వరద వచ్చి చేరింది. దీంతో ధవళేశ్వరం దగ్గర నది నొరగలకక్కుతూ సముద్రంలోకి దూసుకెళ్తోంది. గోదావరిలో విచిత్ర పరిస్థితిపై ఫోకస్ చూద్దాం. ఎగువనేమో గోదావరి ఎండిపోయింది. కనుచూపు మేర నీటి గలగలతో కనిపించే జీవనది ఇప్పుడు నిస్సార కాసారాన్ని తలపిస్తోంది. జలకళతో పరవళ్లు తొక్కే నది అడుగంటిపోయి ఎడారిని గుట్టుకు తెస్తోంది. ఎగువ భాగాన గోదావరిపై పలు చోట్ల ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మిస్తుండటంతో గోదారమ్మ తన సహజ సిద్ధ రూపాన్ని కోల్పోయింది. బాసర మొదలు భద్రాచలం వరకు ఎక్కడ చూసినా ఒకటే దృశ్యం, రాజస్థాన్ ఎడారిని తలపించే గోదావరి కనిపిస్తోంది. భద్రాచలంలో 16 ఏళ్ల తర్వాత నది నీటిమట్టం 2.5 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోయింది. అదే వర్షాకాలంలో నది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 50 అడుగుల మేర ప్రవహిస్తుంది. అలాంటి గోదావరిని ఇప్పుడు చూసిన వారి ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. గోదావరి బీడు భూమిని తలపిస్తోంది. చదువుల తల్లి సరస్వతి చెంత గోదావరిని చూస్తే గుండె తరుక్కుపోతోంది. నదిలో నీరు లేదు, నేల నెర్రలు చేసింది. గోదావరి హృదయ విదారక దృశ్యాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. పిచ్చి కాదు, ఎండిపోయిన పంట పొలము అంతకంటే కాదు. ఇది బాసర జ్ఞాన సరస్వతి ఆలయం సమీపంలో ఉన్న గోదావరి. గోదావరి పరిస్థితి ఈ విధంగా నెర్రలు బారింది. ఎండిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా క్రికెట్ మైదానాన్ని తలపిస్తుంది. ఒక క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. నిత్యం భక్తుల రద్దీతో ఉండే బాసర అమ్మవారి క్షేత్రంలో వచ్చే భక్తులంతా పుణ్యస్నానాలను గోదావరిలో ఆచరిస్తుంటారు. గోదావరి పరిస్థితి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ గోదావరి మొత్తం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. మరోవైపు నెర్రెలు మారిన పరిస్థితి. పుణ్యస్నానాలు చేయాలంటే చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో మనం ప్రస్తుతం చూసుకోవచ్చు బ్రిడ్జీలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఏదైతే గోదావరి పైన ఉన్న వంతెనలు, తర్వాత దీనికి సంబంధించిన ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చూస్తే నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎక్కడో ఒక చోట మాత్రమే కొన్ని అయితే లొందాల మాత్రం గుంతలుగా ఉన్న ప్రాంతంలో కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవైనా బురదమయంగా మారింది. గోదావరి పూర్తిగా అడుగంటిపోవడం కాదు, పూర్తిగా ఎండిపోయి నెర్రలు బారిన పరిస్థితి. ఎక్కడ చూసినా క్రికెట్ మైదానాన్ని తలపిస్తుంది. అయితే పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి కోసం ప్రత్యేకంగా ట్యాప్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా మాత్రమే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మనం ప్రస్తుతం అయితే గోదావరిలో చూసుకోవచ్చు, గోదావరిలో అక్కడక్కడ కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉండడం జరిగింది. కొద్ది గుంతల్లో కొద్దిపాటి నీళ్లే ఉన్నాయి. స్నానాలు చేయడానికి వీలు లేని పరిస్థితి, కనీసం అడుగు పెడితే దిగబడే పరిస్థితి, బురదమయంగా మారింది. గోదావరి ఉన్న నీళ్లు కాస్త మొత్తం దుర్గంధం ఎదజల్లుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా గతంలో ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న క్రమంలో వేసిన కొబ్బరి టెంకాయలు కావచ్చు, ఇతర సామాగ్రి ఏదైతే ఉందో అవన్నిటితో ఒక విధంగా బురదమయంగా మారిందని చెప్పచ్చు. ఉన్న కొద్దిపాటి నీళ్లు సైతం స్నానం చేసే విధంగా లేకుండా పోయిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొద్దిపాటి గుంతల్లో ఉన్న నీటిని స్నానం ఆచరించడం కోసం వాటి పైపుల ద్వారా ప్రత్యేకమైన ఏదైతే అవి ఏర్పాటు చేయడం జరిగింది. స్నానం చేయడం కోసం ఏవైతే ఉన్నాయో వాటిని పైపుల ద్వారా నీళ్లు సరఫరా చేసి వాటి ద్వారా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ ఇక్కట్లు అన్నీ కదా అని చెప్పచ్చు. ఎందుకంటే బాసర చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం కంటే ముందే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ వేసవి సీజన్లో మరీ ఇంత స్థాయిలో అడుగంటిపోవడం, గోదావరిలో చుక్క నీరు లేని పరిస్థితి. ఒకవైపు అయితే ఎక్కడోక్కడ లొందలు తప్ప మిగతా చోట్ల ఎక్కడ మొత్తం ఒక మైదానాన్ని తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాసర అమ్మవారి క్షేత్రంలోకి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించలేని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే పుణ్యస్నానం ఆచరించాలనే ఉద్దేశంతో బాసరకు సంబంధించిన అధికారులు, ఆలయ అధికారులు కొద్ది వరకు స్నాన ఘట్టాల వద్ద ఒక పైపును ఏర్పాటు చేసి నీటిని ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మాత్రం గోదావరి ఈ విధంగా మారిపోవడం, నెర్రలు బారిన పరిస్థితి, నేలంతా పగిలిపోయిన పరిస్థితి, ఏదైతే అడుగు భాగం ఉంటుందో నీళ్లు లేక ఇలా నోళ్లు తెరుస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే భక్తులు మాత్రం పుణ్యస్నానాలు చేయలేక వేచి చూస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో ప్రస్తుతం గమనించవచ్చు. స్నాన ఘట్టాలకు వద్దకు వచ్చిన వాళ్ళంతా నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి, ఇబ్బంది పడదా అంతే. స్నానాలు చేయలేక ఆ పుణ్యం దక్కదేమో అనే
ఆందోళనలో భక్తులు ఉన్నట్లుగా మనకైతే పుణ్యస్నానాలు ఆచరించకపోవడం వల్ల కనిపిస్తున్న పరిస్థితి. అయితే దీనికోసం ప్రత్యేకంగా స్నాన ఘట్టాల వద్ద ఒక పైప్ ఏర్పాటు చేసి స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ గోదావరిలో స్నానం చేయాలనేదే లక్ష్యంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో గోదావరి పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం, భక్తులు సైతం కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం భక్తుల్లో కొంత నైరాశ్యం ఆవరిస్తుందని చెప్పచ్చు. ఓవరాల్గా చూస్తే బాసరకు వచ్చే భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించాలనుకోవడం ఇప్పుడు అత్యాశగా మిగిలిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే బాసర అమ్మవారి క్షేత్రం, గోదావరి పరిస్థితి ఈ విధంగా ఉంటే నిత్యం ఉప్పొంగి పారే గోదావరి ఈసారి మాత్రం పూర్తిగా ఎండిపోయి దర్శనం ఇవ్వడం, పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు. ఇది బాసరలోని గోదావరి తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ బాసర. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం ఇంతలా పడిపోవడం చాలా రోజుల తర్వాత జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతూ ఉండడం కూడా గోదావరి జీవకళ కోల్పోవడానికి కారణం. 16 ఏళ్ల తర్వాత కనిష్ట స్థాయికి నదిలో నీరు పడిపోయింది. తెలంగాణ అంతటా గోదావరి ఎడారిలానే కనిపిస్తోంది. ఎగువన మహారాష్ట్ర కట్టిన ప్రాజెక్టుల వల్ల నీరు దిగువకు రావడమే తగ్గిపోయింది. బాబ్లీ వంటి ప్రాజెక్టులతో వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిసి వరద వస్తే తప్పించి నీటిని కిందికి వదలడం లేదు. అలా దిగువన ఉన్న శ్రీరామ్ సాగర్ గత కొన్నేళ్లుగా పూర్తి స్థాయిలో నిండడం లేదు. ఇక ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్టు పూర్తిగా ఎడారిని తలపిస్తోంది. నీటితో కళకళలాడాల్సిన ప్రాజెక్టులో భూమి నెర్రలు సాచి కనిపిస్తోంది. గోదావరి నదిలో నీరు లేకపోవడంతో తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన హైడెల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. దుమ్ముగూడెం మండలంలో హైడెల్ ప్రాజెక్టులో ఇప్పుడు పవర్ జనరేషన్ జరగడం లేదు. తాజాగా అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారంలో ఉత్పత్తి ఆగిపోయింది. నదిలో నీటిమట్టం అత్యంత కనిష్ట స్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాల వారికి తాగునీరే దొరకడం గగనమవుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 2003లో 2.5 అడుగులకు చేరింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే 2.5 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 4.6 అడుగుల నీరుంది. అంతకుముందు ఏడాది 5 అడుగుల దాకా నీరుండేది. కానీ ఈ సంవత్సరం మరీ దారుణంగా 2.5 అడుగులకు పడిపోయింది. గోదావరికి ఎగువ భాగాన ప్రాజెక్టులు, బ్యారేజీలను పలు చోట్ల నిర్మిస్తున్నారు. ఈ ప్రభావంతో దిగువన ఉన్న భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లాలో తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణము, గుట్టల గంగారం వద్ద దేవాదల ప్రాజెక్టు నిర్మాణంతో దిగువన ఉన్న భద్రాచలానికి గోదావరి ప్రవాహం తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దానికి అనుసంధానంగా నిర్మిస్తోన్న బ్యారేజీలతో సైతం నీటి ప్రవాహం తగ్గిందని అధికారులు అంటున్నారు. కాగా గోదావరి నీటిమట్టం తగ్గుదలకు ప్రకృతి సమతౌల్యం లోపించడం శాపంగా మారుతోంది. అడవులను నరికేయడం, ఇసుక తవ్వకాలు భారీ ఎత్తున చేపడుతుండటంతో నదిలో నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. సూర్యుని ప్రతాపంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొత్తం కూడా గత 10 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైన నమోదవుతుండటంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటికి రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్నాం. మనం ప్రస్తుతం గోదావరి నదిని చూస్తుంటే మొత్తం కూడా ఎడారిని తలపిస్తూ ఉంది. వర్షాకాలంలో చూస్తుంటే మాత్రం 45 అడుగుల పైన గోదావరి ప్రవహిస్తూ గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్క ప్రాంతాలన్నీ కూడా సాగునీరు, అదేవిధంగా తాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ సమ్మర్లో మొత్తం కూడా గోదావరి నీటి ప్రవాహం మొత్తం తగ్గడంతో గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు, అంటే ఏదైతే ఏజెన్సీ గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో మొత్తం కూడా సాగునీరు, అదేవిధంగా తాగునీరు అందక కూడా చెలమల నుంచి నీళ్లు తెచ్చుకొని తాగే పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా గోదావరి కిలోమీటర్ల మేర కూడా ఇసుక మేటలు తప్ప నీరు కానరాని పరిస్థితి ఉంది. అయితే 1 అడుగు 2 అడుగులు మాత్రమే కొంత నీరు ఉన్నప్పటికీ కూడా ఏదైతే భద్రాచలం, మనం ప్రస్తుతం భద్రాచలం టెంపుల్లో గమనిస్తూ ఉంటే భద్రాచలం టెంపుల్కి వచ్చిన వారికి స్నానం చేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 10 రోజుల నుంచి కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వడదెబ్బతో ఏదైతే ఉష్ణోగ్రతలు గాలి ఆడక మొత్తం కూడా ప్రజలు వడదెబ్బ తగిలి మొత్తం కూడా పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతాలైన ఇల్లందు, మణుగూరు, అదేవిధంగా అశ్వరావుపేట, సత్తుపల్లి పారిశ్రామిక ప్రాంతాల్లో మొత్తం కూడా ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో సింగరేణి కార్మికులు మొత్తం కూడా ఉక్కపాత తట్టుకోలేక కూలర్లు వాడాల్సిన పరిస్థితి అయితే మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా
ఖమ్మం జిల్లా పరిస్థితి చూస్తే ఖమ్మం జిల్లాలో కూడా దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా పరిస్థితి చూస్తే మే మాసం మొత్తం కూడా ఇదే విధంగా, అంటే ఇప్పుడే ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో మే నెల మొత్తం కూడా 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీలను రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రీచ్ అయ్యే నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఆరోగ్య అధికారులు మొత్తం కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేశారని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడా కానరాని పరిస్థితి. మొత్తం కూడా చలి కేంద్రాలను ఏర్పాటు చేశాం, మద్య కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా మజ్జిగ కేంద్రాలు కూడా కానరాని పరిస్థితి అయితే మనం గమనించుకోవచ్చు. మొత్తం కూడా ప్రస్తుతం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది, రాబోయే రోజుల్లో 50 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతం గోదావరి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ఏదైతే ప్రజలు ఉన్నారో మొత్తం కూడా తీవ్ర నీటి ఇబ్బందికి, తాగునీరుకి, సాగునీరుకి కూడా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏదైతే తాగునీరు దొరుకుతుందో ఆ తాగునీరు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. తప్పని సరైన పరిస్థితుల్లో తప్ప ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 6 గంటల లోపు బయటికి రావద్దు అని ఇప్పటికే వైద్యశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు, అవగాహన కల్పిస్తున్నారు. చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులైతే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, ఏదైనా పని ఉంటే మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాత ఉదయం 10 గంటల లోపు చూసుకోమని చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా భానుడి బగబగతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, జనాలు అయితే వరదెబ్బతో పెట్టలు రాలిపోతున్న పరిస్థితి. ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించవలసిందిగా వైద్యాధికారులు అదేవిధంగా జిల్లా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాజా ఉష్ణోగ్రతల పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఎన్టీవీ, భద్రాచలం. తుఫాను కారణంగా గోదావరి ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో నీటిమట్టం పెరిగింది. ఈ నెల మొదటి నుంచి నీటి లభ్యత సమృద్ధిగా ఉండడంతో గోదావరి కళకళలాడుతోంది. ధవళేశ్వరం దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు, సముద్రంలోకి నీరు వదిలేస్తున్నారు. ఇలా మే మొదటి నుంచి ప్రతిరోజు 4000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇప్పటి వరకు 56000 క్యూసెక్కుల నీరు సముద్రం పాలైంది. మండు వేసవిలో గోదావరి జలాలు సముద్రం పాలవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నీటి కటకటతో ఇబ్బందులు పడుతుంటే మరోపక్క సముద్రంలోకి నీటిని వదలడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల వాటర్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్లే నీరు వృధా అవుతోందనే ఆరోపణలున్నాయి. మొత్తానికి గోదావరి ఎగువ ప్రాంతంలో ఎండిపోతోన్న పరిస్థితుంటే దిగువన మాత్రం నది కళకళలాడుతోంది.